అల్వాల్ పరిధిలోని బొల్లారంలో అక్రమ నిర్మాణం చేపట్టారు. సెలవులు కావడంతో ప్రభుత్వ అధికారులు 3 రోజులుగా విధుల్లోకి రాలేదు. దీంతో ఇదే అదునుగా భావించిన కొందరు రాత్రి పగలు కష్టపడుతూ షెడ్ను ఏర్పాటు చేశారు. కానీ ఆ నిర్మాణానికి ప్రభుత్వ అనుమతి లేదని, అందులో వైన్స్ షాప్ పెట్టాలని ప్రయత్నిస్తున్నట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా అధికార పార్టీకి చెందిన నేతలే చేస్తున్నట్లు వారు ఆరోపిస్తున్నారు. అక్రమ నిర్మాణాన్ని వెంటనే కూల్చివేయాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు. మున్సిపాలిటీ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చామండి, వాళ్ళు ఏ విధమైన రెస్పాన్స్ మాకు ఇవ్వలేదు. దానివల్ల మేము ఇంకా ఈ విధంగా కూడా తీసుకోవాల్సి వస్తుంది చర్య. పిల్లలు బస్సు కూడా అక్కడే ఎక్కుతారు దిగుతారు, మళ్ళీ వాళ్ళే వాళ్ళంతట వాళ్ళు రావాలన్నా చాలా ప్రాబ్లం ఉంటుంది. సేఫ్టీగా మేము కూడా వర్క్ చేసుకునే వాళ్ళం ఉన్నాము, లేడీస్ వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు, జెంట్స్ వెళ్ళిపోతారు కాబట్టి, చిన్నపిల్లలు లేడీస్ కాలేజ్ పిల్లలు ఉన్నారు కాబట్టి చాలా మాకు చాలా ట్రబుల్గా అనిపిస్తుంది. ఇక్కడ మా పక్కనే వెనకాలే కరెక్ట్గా బ్యాక్ సైడే ఉంది అది వాష్రూమ్స్ అని ఈ వైన్స్ అని ఉండడం వల్ల మాకు చాలా అంటే చాలా ప్రాబ్లం ఉంది. ఇప్పుడు 3 డేస్ హాలిడేస్ ఉండడం వల్ల మాకు తెలుస్తుంది ఈ పనులు ఎంత ఫాస్ట్గా జరుగుతున్నాయని చెప్పేసి కాబట్టి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.